హలో మిత్రులరా సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్స్ గురించిన ఈ వీడియోకు మీకు స్వాగతం ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడం అంటే ఫైండింగ్ ఇర్రేషనల్ నంబర్స్ బిట్వీన్ రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకుందాం కరణీయ సంఖ్యల దశాంశ రూపం తర్వాత అంకె లేనట్లుగా అపరిమితంగా ఉంటుంది అందుకనే వీటిని సంఖ్యా రేఖపైన చూపడం కష్టంగా ఉంటుంది కానీ మనం ఇవి ఏ రెండు సంఖ్యల మధ్య ఉన్నాయో తప్పక చెప్పగలం పదండి ఒక ఉదాహరణ చూద్దాం మరియు రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను ఎలా తెలుసుకోవాలో చూద్దాం మనం రెండు మరియు మూడు సంఖ్యల మధ్య ఉన్న ఒక కరణీయ సంఖ్యను తెలుసుకోవాలనుకుందాం ఒకవేళ మనం రెండు తర్వాతి దశాంశ అంకెని తీసుకుని సంఖ్యలను మళ్లీ మళ్లీ రాయకుండా ఆగకుండా రాస్తూ పోతే అది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అది రెండు కంటే పెద్దది మూడు కంటే చిన్నది అవుతుంది లేదా రెండు మరియు మూడుల మధ్యన ఉంటుంది మీరు మరికొన్ని సంఖ్యలను రాయగలరా మీరు వీడియోను ఆపి ఇటువంటి మరికొన్ని సంఖ్యలను రాయడానికి ప్రయత్నించండి ఇది చాలా సులభం ఇక్కడ ఉన్న కొన్ని ఉదాహరణలను మీరు చూడవచ్చు మీరు మొదటి సంఖ్యలోనే అంకెని మార్చి మార్చి రాయగలరా కొంత ఈ ప్రకారంగా అయినా రెండు నుండి మూడు యొక్క అంతరం చాలా ఎక్కువగా ఉంది మనం ఇంతకంటే చిన్న అంతరం కోసం ఇలా చేయవచ్చు అంటే రెండు పాయింట్ ఏడు మరియు రెండు పాయింట్ ఎనిమిది మధ్య ఉన్న ఒక కరణీయ సంఖ్యను తెలుసుకోవడం ఇక్కడ మనం రెండు పాయింట్ ఏడులో ఏడు తర్వాత ఏ సంఖ్యనైనా రాయవచ్చు అది రెండవసారి వచ్చి ఉండకూడదు మరియు సమాప్తమైపోకూడదు పదండి మరొక ఉదాహరణ చూద్దాం అకరణీయ సంఖ్య ఐదు బై పదకొండు మరియు ఆరు బై పదకొండు మధ్య ఉన్న కరణీయ సంఖ్యను తెలుసుకోండి ఈ ప్రశ్నకు జవాబు ఎలా ఇస్తారు ఇక్కడ మనం అన్నిటికంటే ముందుగా ఈ అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపం తెలుసుకుంటాం మరియు వాటిని దృష్టిలో ఉంచుకుని రెండు కరణీయ సంఖ్యలను రాస్తాం యొక్క దశాంశ దశాంశ రూపం రూపం మరియు దీనిని మీరు భాగించే పద్ధతి ద్వారా కూడా పొందవచ్చు ఇప్పుడు అలాంటివే రెండు కరణీయ సంఖ్యలను రాయాలి అది సున్నా పాయింట్ నాలుగు ఐదు నాలుగు ఐదు కంటే పెద్దది మరియు సున్నా పాయింట్ ఐదు నాలుగు ఐదు నాలుగు కంటే చిన్నది అయి ఉండాలి అది దశాంశ సంఖ్య సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది సున్నా ఒకటి సున్నా మూడు రెండు మొదలైనవి ఇలా అవుతాయా అవునండి రెండవ సంఖ్యను మీరు స్వయంగా తెలుసుకోండి మరి ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడం గురించి నేర్చుకున్నాం వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు